దేవునికి స్తోత్రం. ఎంతమంది దగ్గర బైబిళ్ళు ఉన్నాయి? ఎంతమందికి బైబిల్ చదవటం వచ్చు? మరి మీ బైబిల్ తెరవండి. తెరిచారా? ఇలా మధ్యలో తెరవండి. ఏ పుస్తకం వచ్చిందో చెప్పండి. ఎంతమందికి కీర్తనల గ్రంథం వచ్చిందో చేయి చూపించండి. ఎంతమందికి యెషయా గ్రంథం వచ్చిందో చేయి చూపించండి. ఎంతమందికి కీర్తన 118 వచ్చిందో చేయి చూపించండి. బైబిల్లో మధ్య అధ్యాయం ఏంటంటే కీర్తన 118, కరెక్ట్గా మధ్యలో ఉన్నమాట. మధ్య వాక్యం ఏంటంటే 8వ వాక్యం, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే. అది బైబిల్లోని మధ్య సారం ఏంటంటే నన్ను నమ్ముకోండి, మనుషుల్ని నమ్మకండి. మనం ఏం చేస్తామంటే మనుషుల్ని నమ్ముతాం, దేవుణ్ణి నమ్మం, బ్యాంకులు నమ్ముతాం, పరలోక బ్యాంకు నమ్మం, సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముతాం, సింహాసనాసీనుడైన రాజులకు రాజైన ప్రభు యొక్క రాజ్యాన్ని నమ్మం, భూలోకాన్ని నమ్ముకుంటాం, పరలోకాన్ని నమ్మం. అందుకనే మన జీవితాల్లో అన్నీ నష్టాలు, కష్టాలు, శోధనలు, పోరాటాలు. ఈరోజు నుంచి నేను యేసు ప్రభునే నమ్ముకుంటానన్న వాళ్ళు హల్లెలూయ చెప్పండి. ఎందుకు చెప్పారు అంటే చెప్పాలి, యేసు ప్రభునే. వెరీ గుడ్. కీర్తన 43 తీయండి. తీసిన బైబిల్ అలాగే 43వ అధ్యాయాన్ని ఇలా తెరిచి పైకి పట్టుకోండి. బైబిల్ ఈ లోకంలోనే గొప్ప పొక్కిసం. బైబిల్ మీ ఇంట్లో ఉంటే దాచిపెట్టుకోవద్దు, తెచ్చుకోండి. బైబిల్ మీ చేతిలో ఉంటే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని మనుషులకు తెలుస్తుందని సిగ్గుపడకండి. నన్ను గురించి సిగ్గుపడేవారి విషయమై నేను సిగ్గుపడతానన్నాడు దేవుడు. నన్ను ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. నా బిడ్డ, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలి? ఎప్పుడు చదవాలి? కష్టాలు వచ్చినప్పుడు చదవాలి. కీర్తన 43 అందరూ అలా తెరిచిపెట్టుకోండి. అతను నాతో పాటు చెప్పండి అయితే, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరించనేలా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నేనింకను ఆయనను స్తుతించదను. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు. గట్టిగా చదవండి, మనసులో వాక్యం ఉంచుకోనండి, దినమంతా ధ్యానించండి. అప్పుడు మీరు ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. మొదటి వచనం, దేవా నాకు న్యాయము తీర్చము, నాకు న్యాయం తీర్చు.
నాకు న్యాయం చెయ్యి, నేను అన్యాయం చేయబడ్డాను, నాకు అన్యాయం చేయబడింది అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. నేను నమ్మిన వాళ్ళు అన్యాయం చేశారు, నా డబ్బులు తీసుకొని ఎత్తుకుపోయారు, నన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ వదిలేసిపోయారు, నా భర్త నాతో 3 ఏళ్ళు కాపురం చేసి ఆడపిల్ల పుట్టింది తన అమ్మగారి ఇంటికి పంపించేశాడు, నాకు అన్యాయం చేశాడు. ఏంటంటే మా అత్త నాకు అన్యాయం చేసింది, నా మీద లేనిపోని మాటలు నా భర్తకు చెప్పి నా కుటుంబాన్ని విడగొట్టింది, నా ఫ్రెండ్ నాకు అన్యాయం చేశాడు, పార్ట్నర్షిప్ అని చెప్పి వ్యాపారం ప్రారంభించి నా చేత డబ్బులు ఖర్చు పెట్టించి నాకు అన్యాయం చేశాడు. నమ్మి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చాను కష్టంలో ఉంటే తిరిగి ఇస్తానని ఎగ్గొట్టేశారు. ఎవ్వరు నిన్ను మోసం చేయలేదా? ఇంకా అన్నాడు చూడండి, కపటమును దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించు. నాతో అబద్ధాలు ఆడారు, నన్ను మోసం చేశారు, నాకు ద్రోహం చేశారు, నాకు బాధ కలుగు చేశారు. మీరు కూర్చొని ఆలోచిస్తే ఈ రోజున అన్యాయం చేయబడిన వారు, మోసగించబడిన వారు, శ్రమలో ఉన్నవారు, ఇంకొకరు చేసిన తప్పుకి బాధ అనుభవించేవారుగా ఎందరో ఉంటున్నారు. భర్త తాగుతాడు, జాలీగా ఉంటాడు, భార్య ఏడుస్తూ ఉంటుంది. ఆ భర్త ఆమెకు న్యాయం చేస్తున్నాడా అన్యాయం చేస్తున్నాడా? భర్త అంటే భరించువాడు. భర్త ఏం చేయాలండి? భార్యను బిడ్డలను భరించాలి. నువ్వు కష్టపడి చెమటూర్చి సంపాదించాలి అని ఆ రోజు ఆదాముతో చెప్పాడు దేవుడు. ప్రతి పురుషుడు కష్టపడి తన భార్య బిడ్డలను పోషించాలి, సంరక్షించాలి. ఎవడైనా తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈరోజున ఎంతమంది పురుషులు తమ భార్య బిడ్డలను పట్టించుకుంటున్నారు, వారికి వారి అవసరతలు తీరుస్తున్నారు, వారి సంపాదనను తెచ్చి ఇంటి కొరకు ఖర్చు పెడుతున్నారని ఆలోచిస్తే ఈరోజు చాలామంది పురుషులు తమ భార్యలకు బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. డబ్బులున్నాయి కదా అని హోటల్లో తినేసి వచ్చి ఇంటికి వచ్చి వంకాయ కూడా బాగలేదని తినకుండా పడుకుని పాపం మా ఆయన అన్నం తినలేదని ఆమె తినకుండా పస్తు పడుకుంటే తినొచ్చి పడుకున్నాడు ఆయన. ఆయన తినలేదే, ఆయన తినొచ్చాను నేను హోటల్ అని చెప్పడం, ఫుల్గా బిర్యానీ తినొస్తాడు. చెప్పకుండా ఇంటికాడ కూర బాగలేదని తినలేకపోతే పాప ఆమె బాధపడిపోతూ మా ఆయనకు అన్నం పెట్టలేకపోయా నేను ఏడుచుకుంటా పడుకుంటే ఈయనేమో మెక్కేసి గొరకబెట్టి నిద్రపోతుంటే ఇది అన్యాయం కదా. పురుషుడు తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. భార్యలు తమ సొంత పురుషునికి లోబడి ఉండాలి. ఇవాళ చాలామంది స్త్రీలు పురుషులకు అన్యాయం చేస్తున్నారు. నీ భర్త నీ ఎందు నమ్మికుంచుతాడా? నీ భర్త నమ్మి తన గుట్టంతా నీకు చెప్పగలుగుతాడా? నీ భర్త నీకు నమ్మి నిన్ను నమ్మి ఆ తాళం పెట్టి ఇనపెట్టి తాళం చేయి నీకు ఇవ్వగలడా? ఆ దస్తావేజులన్నీ నీ దగ్గర పెట్టగలడా? అలా పెట్టగలిగాడంటే అది ఆయన గొప్ప నీ గొప్ప? ఆయన గొప్ప కాదు, నీ గొప్పే. ఏంటండి నువ్వు దాంట్లో కాజేస్తా ఉన్నావు అనుకో, ఏదో రోజు ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు నీ దగ్గర నుండి. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ ఇస్తాడు. ఈరోజు నేను ఎక్కడ చూసినా అండి మోసం, అన్యాయం పెచ్చు పెరిగిపోతుంది. పిల్లలు తల్లిదండ్రులు మోసగిస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసగిస్తున్నారు. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయి అసలు కాలేజీలోకే వెళ్లకుండా రోడ్ల మీద తిరిగే కుర్రోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఇలాంటి ప్రాంతాల్లో మనం పంట పొలం పంటలు పండించుకుంటూ లేకపోతే చేపల చెరువులు వేసుకొని లేకపోతే రొయ్యల చెరువులు వేసుకొని లేకపోతే ఇంకేదన్నా వ్యాపారాలు చేసి కష్టపడి మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి,
మాలాగా కష్టపడకూడదని ఏ హైదరాబాద్కో పంపించి కాలేజీల్లో ఫీజు కట్టి నెల నెల పాకెట్ మనీకి డబ్బులు పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సినిమాలకు తిరుగుతూ స్నేహాలు చేస్తూ చదువుకోకుండా ఉండే యవనస్తులు ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసినప్పుడు, రే 3 సంవత్సరాలు నువ్వు చదివావనుకున్నాను, ఏం చేసావు అక్కడ? పంపించిన డబ్బులతోటి షికారులు చేశాను, కాలేజీకి వెళ్ళింది లేదు, పరీక్షలో పాస్ అయింది లేదన్నప్పుడు ఏం చేస్తున్నాడు ఆ కుర్రోడు? తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నాడు, ఇంకా చెప్పాలంటే తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. మనుషుడు ఒకడొకడు మోసగించుకోవటంలో ఆరితేరిపోతున్నారండి. ఒక ఆయన పిట్ట గుడ్డులు పెట్టినప్పుడు ఆ పిట్ట పొదుగుతూ కూర్చున్నప్పుడే దానికి తెలియకుండా చప్పుడు చేయకుండా చెట్టెక్కి ఆ గూట్లో నుంచి కింద నుంచి ఒక్కొక్క గుడ్డు తీసేస్తాడట. అస్సలు కదిలిక లేకుండా ఒకరోజు అలాగే అన్ని తీసి ఈయన సంచులు వేసుకుంటున్నాడు. కిందకి దిగొచ్చి చూస్తే సంచులో ఒక గుడ్డు లేదు. ఏమైంది? వీళ్ళ కొడుకు వెనకాలు ఎక్కి పెట్టకు తెలియకుండా ఆయన తీసిన గుడ్డులు తండ్రికి తెలియకుండా ఏం తీసి మంగళం పెట్టుకునేవాడట. మోసం తీసి తెచ్చింది ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదం కాదు. యాకోబు మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? సొంత అన్నను మోసం చేశాడు. ఆకలేస్తుందిరా, కొంచెం చుక్కుడుకాయ కూర పెట్టరా అంటే ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వ పక్కు నాకు ఇస్తే చుక్కుడుకాయ కూర అంతా జ్యేష్ఠుడిగా పుట్టడం ఎంత? నేను పెద్దవాడిగా పుట్టాలి అని నువ్వు అనుకుంటే పుట్టగలవా? అది దేవుడి ఏర్పాటుతో ప్రథమ ఫలం, మొదటి సంతానం. ఆ రోజుల్లో జ్యేష్ఠుడికి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. ఆస్తిని బాగా లేచినప్పుడు తండ్రికి ఉన్న భాగం అందరికీ బాగా లేచినప్పుడు తండ్రికి కూడా ఒక భాగం ఉంటుంది. అంటే 3 కుమారులు అయితే 4 భాగాలు వేసి 3 కుమారులకి 3 భాగాలు, తండ్రికి 1 భాగం. ఆ తండ్రి భాగం పెద్ద కుమారుడికి వస్తుంది ఆయన చనిపోయిన తర్వాత. అందరికీ రాదు మళ్ళీ పెద్ద కుమారుడు, అందుకంటే 2 అంతల ఆశీర్వాదం. అందుకని ప్రతివాడు జ్యేష్ఠుడిగా ఉండాలి అని ఆశపడతాడు. అంతేకాకుండా బైబిల్ ప్రకారంగా ప్రథమ ఫలము దేవుని సొత్తు. దేవుడు ప్రథమ ఫలాలను చాలా దీవిస్తాడు. ఎంతమంది ఇక్కడ మా ఇంట్లో నేను ప్రథమ కుమారుణ్ణి, ప్రథమ కుమార్తెను, మొదటి బిడ్డను అంటారో చేయి చూపించండి. అందుకే వచ్చారు మీరు ఇక్కడికి, ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు? ప్రథమ ఫలము ఎవరి సొత్తు? జ్యేష్ఠ సంతానము ప్రథమ ఫలం నా సొత్తు. మా ఇంట్లో నేను ప్రథమ ఫలం అండి. మా నాన్న మారుమనిషి పొందిన వెంటనే నన్ను డాక్టర్ చదివించాలనుకున్న ఆయన, మారు మనసు పొందిన వెంటనే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తే దేవుడితో దేవుడు చెప్పాడు, ప్రథమ ఫలం నా సొత్తు, అయ్యా నువ్వు దేవుడి సేవ చేయాలి. సరేనన్నా, నేను రక్షించబడ్డాను అప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకో. నేను అడిగితే నీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. అంతే, నా 18వ ఏట కాకినాడ వదిలిపెట్టి చెన్నైకి మెడ్రాస్కి బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుని సేవలో ఉన్నారు. మరి మీరే సేవలో ఉన్నారు? ఇంకా ఈ రోజున చాలామంది సారాయి సేవలో, సాతాను సేవలో నలిగిపోతూ ఉన్నారు. ప్రథమ ఫలం దేవుని సొత్తు. నువ్వు అనుకుంటే పుట్టలేదు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దయచేసి ఇక్కడ ఉన్నవారు ఈ రోజు నుండి, దేవా నువ్వు నిజంగా నన్ను ఎన్నుకున్నావా, నేను నీకు పనికి వస్తానా, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటని ప్రార్థన చేయండి. దేవుడు తన తలంపులు మీకు తెలియజేస్తాడు. మీ జీవితం దేవుని చేతుల్లో పెట్టుకుంటే ఆశీర్వదించబడతారు. చాలామంది జ్యేష్ఠులకి తాము జ్యేష్ఠుడిగా ఉన్నామన్న కృతజ్ఞత లేదు. యాకోబన్న ఆయన యాసావుకి నేను జ్యేష్ఠ కుమారుణ్ణి, నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించాడనే కృతజ్ఞత ఉందా? లేదు. అందుకనే తీసుకురా, తీసుకో కూర ఈ ముందు చాలు, ఈ పూట చాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కను అమ్ముకున్నాడట. ఇవాళ చూడండి, డబ్బుల కోసం మనుషుడు శీలాన్ని నమ్ముకుంటున్నారు, మనసాక్షిని నమ్ముకుంటున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు, పౌడు పనులు చేస్తున్నారు, డబ్బుల కోసమే కొట్టుకుంటున్నారు,
తిట్టుకుంటున్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు, పగబడుతున్నారు, ద్వేషం చూపిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. చాలా భయంకరమైన హీనమైన దశ అది. మనం దేవుని బిడ్డలమైనప్పుడు దేవుని ప్రేమతో నింపబడిన వారికి ఉండాలి. దేవుడు ఇచ్చిన దాని కొరకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మోసం చేసి జ్యేష్ఠత్వ పక్కు అన్న దగ్గర తీసుకున్నాడు, తండ్రి దగ్గర మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ఏంటంటే మామ దగ్గరికి వెళ్ళి అక్కడ మోసం చేసి ఆస్తులు సంపాదించుకున్నాడు. కానీ యాకోబు జీవితంలో సంతోషం లేదు. కావలసినవి అన్నీ సంపాదించుకున్నాడు, ఒకటికి ఇద్దరు భార్యలు, 10 మంది పిల్లలు, ఆస్తిపాస్తులు, మేకలు, గొర్రెలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. కాబట్టి ఒంటరిగా ఒకరోజు మిగిలిపోయి, ఒంటరిగా ఒకరోజు పెనుయేలు దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర అడిగాడు. ఏమని అడిగాడు చెప్పండి? ఏమడిగాడు? నీవు నన్ను గొప్పోడిని చేస్తే కదన్నాడా? నువ్వు నాకు డబ్బులు ఇవ్వమన్నాడా? ఏంటంటే నాకు ఆస్తులు ఇవ్వమన్నాడా? ఏమడిగాడు? నాకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఆస్తిపాస్తులు కాదు, మేడబిద్దలు కాదు, ధనధాన్యాలు కాదు, మనశ్శాంతి కలిగి ఉండటం, యథార్థత కలిగి ఉండటం, దేవునితో సహవాసం చేయటం అనేది నిజమైన ఆశీర్వాదం. ఈరోజున ఒకరినొకరు అన్యాయం చేసుకుంటున్నారే కానీ ఒకరికొకరు సహాయం చేయటం లేదు, ఒకరికొకరు ద్రోహం చేస్తున్నారే కానీ ఒకరినొకరు క్షమించటం లేదు, ఒకరితో ఒకరు పోరాడుతున్నారే కానీ ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతకటం లేదు. కాబట్టి తెల్లవారు లేస్తే ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక గొడవ మన ఇళ్ళల్లో, మన దేశంలో, కుటుంబాలలో జరగటం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు అన్యాయము చేయబడిన వారిగా చూడండి, ధనవంతుడు పేదవాడికి అన్యాయం చేస్తున్నాడు, బలవంతుడు బలహీనుడికి అన్యాయం చేస్తున్నాడు. అసలు న్యాయంగా ఏం చేయమని చెప్పాడంటే దేవుడు, ధనవంతులు మీ ధనాన్ని పేదలకివ్వండి, బలవంతులు బలహీనులకు ఊతనివ్వండి, తెలిసిన వారు తెలియని వారికి నేర్పించండి. ఏంటండి అది? దేవుని పద్ధతి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? తెలిసినోడు తెలియనోడిని మోసం చేస్తున్నాడు. ధనవంతుడు మరింత ధనం సంపాదించడానికి పేదవాడిని పీడిస్తున్నాడు, బలవంతుడు తన బలంతో, కండబలంతో, బుద్ధిబలంతో, ధనబలంతో ఎదుటి మనిషికి, తోటి మనిషికి అన్యాయం చేస్తున్నాడు. కష్టపడి డబ్బులు పోగు చేసి, ముక్కులకు ఉన్నాయి చెవులకు ఉన్నాయి అన్నీ అమ్మేసి, తాకట్లు పెట్టి, లోన్ తీసుకొని, అమ్మి పెట్టుకొని, ఈ 1 కోటి రూపాయలు పెట్టుకున్నాను, 10 కోట్లు అవుద్దంట అని కలలుగంటుంటే ఎవరో చెప్తారు, మీరే ఆ స్థలం మీరు కొన్నారన్నారే, ఎవరో అక్కడ బిల్డింగ్ కట్టేశారని. ఏం కట్టేశారు అప్పుడే? రాత్రికి రాత్రే బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదేంటో కొత్త రకం, రాత్రికి రాత్రే కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తారు, బిల్డింగ్ కట్టేస్తారు, చెట్లు నాటేస్తారు, 30 ఏళ్ళ చెట్టు ఉన్నట్టు చూపిస్తారు అక్కడ. రే ఇది ఎప్పటి నుంచో నాదే, కబ్జా కబ్జా. ఎంత భయంకరం చూడండి, పేదల స్థలాలను కబ్జాలు కబ్జా చేసే ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవ్వటం మానేసి ధనవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు నీ గోడు? ఎవరితో చెప్తావు నీ బాధ? కోర్టుకి వెళ్తే వాయిదా వాయిదా వాయిదా, నీకున్నదంతా పట్టి పీల్చేదాకా వాయిదా. 1 లక్ష రూపాయలు ఆస్తి సంపాదించుకోవడానికి 2 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేకుండా. కోర్టు కేసులు, కేసుల కోసం, ఫీజుల కోసం, వకీళ్ళ కోసం ఎంత అన్యాయం చూడండి బాధ. నిన్న ఒక ఆయన వచ్చాడు, అయ్యా నా భార్య నా మీద కేసు పెట్టిందయ్యా, 7 సంవత్సరాల నుంచి కోర్టులో ఇప్పుడు తిరుగుతున్నాను, 12 లక్షలు ఖర్చు అయింది, ఇంకో 12 లక్షలు ఇస్తే కానీ నేను ఇడాకులేమని అంటున్నారు, రేపు వెళ్తున్నానయ్యా చివరి కోర్టు కేసుకి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏంటండి ఎంత అన్యాయం! భార్య భర్తను విడిచిపెట్టడం అన్యాయం, భర్త భార్యను విడిచిపెట్టడం అన్యాయం. ఎంతోమంది ఈ రోజున
వివాహమైన తర్వాత నాకు నచ్చలేదంటాడు ఏంటి? నచ్చక వివాహం చేసుకునేటప్పుడు ఏమైనా చూసి చేసుకుంటాడా, చూడకుండా చేసుకుంటాడా? ఎన్ని చూస్తారో, 33 అమ్మాయిలు చూసి 34 అమ్మాయిని చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ 34 అమ్మాయి నచ్చలేదంటావు, ఇంకొక అమ్మాయి అంటావు, ఇది న్యాయమా? ఏంటండి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను విడిచిపెడితే యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న భార్య పక్షంలో దేవుడు ఉత్తరవాదిగా ఉంటాడు. అన్యాయము చేయబడిన స్త్రీలు ఎందరో కుమిలిపోతూ ఉన్నారు. నా భర్త నన్ను విడిచిపెట్టి మరో స్త్రీతో ఉంటున్నాడయ్యా, 50 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి, పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్నారు కానీ ఇంకిత జ్ఞానం లేదు అని ఏడుస్తున్నారు కొంతమంది. ఎవరికి, ఎవరు వీరికి న్యాయం చేస్తారు, ఎవరు వీరికి సహాయం చేస్తారు? కోర్టులకు వెళ్తే మనకు బాధలు తీరుతున్నాయా? పెద్దల దగ్గరికి వెళ్తే, ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటే మన సమస్యలు తీరుతున్నాయా? బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనకేమన్నా మన పక్షంలో వచ్చి సహాయం చేస్తారా? తప్పక చేస్తారు వాళ్ళు. ఏంటి ఎగతాళి, ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అంటే బంధువులు 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 అంటారండి, అసలు బంధువుల కంటే మించిన ఆర్ఆర్ కిమూర్తి గారు అన్నారు, మన బంధువుల కంటే రాబంధువులు మేలంట. ఆ రాబంధువులు కనీసం మాంసం తిని ఎముకలు వదిలిపెడతాయంట, మన బంధువులు ఎముకలు కూడా తింటారంట. మన రక్త సంబంధుల కంటే మన మంచాలంటే చూడండి, రక్త సంబంధులు అవి మేలంట. ఏంటయ్యి నల్లులు ఉన్నాయా మీ ఇంట్లో? అవి మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయో, మీరు బాగా నిద్రపోయాక బయటకు వచ్చి అంత పీల్చుకుంటాయి, అంతే. అంత పీల్చుకొని మళ్ళీ పోయి గమ్మున పడుకుంటాయి. ఏంటండి ఆ మంచంలో ఎక్కడో ఇరుక్కొని ఉంటాయి. కానీ ఈ రక్త సంబంధులు పట్టారంటే జలగల్లాగా నీ దగ్గర ఉన్న అన్నీ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టరు. అందుకనే మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నీ కష్టం వచ్చిందా, అన్యాయం జరిగిందా, బాధ కలిగిందా, మోకాళ్ళ మీద పడటం నేర్చుకోండి. ఎక్కడ పడాలి? గోతులే కాదు, నూతులే కాదు. కష్టాలు వస్తే పోయి నూతులు పడతారేంటి? కష్టాలు వస్తే పోయి గోతులు పడతారేంటి? చీర మెడకేసుకొని ఫ్యాన్కి వేసుకొని చచ్చిపోతారేంటి? పొలాలకేసి ఎండ్రిని తీసుకొని తాగేస్తారేంటి? నిద్రమాత్రలు తిని తినేస్తారేంటి? నుయ్యో కొయ్యో చూసుకుంటానంటారేంటి? మాట మాట్లాడితే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఇప్పేస్తారంటారేంటి? ఇప్పేసిన తర్వాత అయ్యో తప్పైపోయింది తప్పైపోయింది అని ఏడుతుంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ బాధ తట్టుకోలేక ఏం అరుపులు అరుస్తారు? మీరు ఎప్పుడైనా విన్నారా? కాపాడండి కాపాడండి. ఎవడు కాపాడు? నువ్వే కాదు చేసుకున్నావు, ఎవడని చేశాడా? కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోవటం దానికి పరిష్కారం కాదు. కష్టాలు భరించలేనని ఆత్మహత్య చేసుకుంటే అగ్ని ఆరని పురుగు చావని ఆ నరకంలో అహర్నిశలు కష్టపడాలి, అహర్నిశలు ఏడవలసి వస్తుంది. ఎప్పుడైనా సరే బాధ వచ్చిందా, మోసపోయావా, అన్యాయం జరిగిందా, దుఃఖం వచ్చిందా, మోకాళ్ళ మీద పడు. ఎక్కడ పడాలి? ఎంతమందికి మోకరించి ప్రార్థించడం తెలుసు? ఎవరు చెప్పక్కర లేకుండా. ఆకలి వేసినప్పుడు అన్నం తింటున్నావు కదా, దాహం వేసినప్పుడు మంచిలు ముంచుకొని తాగుతున్నావు కదా, అలాగే పాదేసినప్పుడు మోకల మీద పడి కన్నీటితో ప్రభు దగ్గర చెప్పుకోవచ్చు కదా. చెప్పుకో. మంచిలు దాగంగానే ఏమైంది నీ దాహం? తీరి అనందనంగానే ఏమైంది నీ ఆకలి? మోకరించి ప్రార్థించగా నీ బాధ ఏమైపోద్ది తెలుసా? తీరిపోద్ది, తీరిపోద్ది. యేసు ప్రభు బొమ్మల్లో లేడు, గుడుల్లో లేడు, కొండల్లో లేడు. నువ్వు ఎక్కడ మోకరించి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభా నాకు సహాయం చేయి, నాకెవరు లేరయ్యా, నన్ను మోసగించారు, నాకు ద్రోహం చేశారు, నాకు అన్యాయం చేశారు, నాకు బాధ కలిగింది, నాకు లోటు కలిగింది, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను అనారోగ్యంలో ఉన్నాను, నాకు సహాయం చేయని అడిగితే ప్రభు నీకు న్యాయం చేస్తాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నిజమే ప్రభువా, నాకు అన్యాయం జరిగింది, నిజమే నాయన నేను మోసపోయాను, నిజమే తండ్రి నేను నష్టపోయాను, నిజమే నేను ఇతరులను బాధ పెట్టే స్థితిలో ఉన్నా, ఇతరులకు బాధ కలుగు చేసే స్థితిలో ఉన్నా, ఇతరులను దూషించే స్థితిలో ఉన్నా, ఇతరులకు అపకారం చేసే స్థితిలో ఉన్నా, నీ బిడ్డలను చెప్పుకుంటున్నానే కానీ
నా అంతరంగంలో మార్పు లేదు. ఈరోజు నా హృదయాన్ని మార్చు నాయన, నీకే మొరపెట్టుకుంటున్నానయ్యా, నా కష్టాలు తీర్చయ్యా, నా కుటుంబాన్ని కట్టునాయన, భార్యాభర్తలుగా మా మధ్య సమాధానం దయచేయి, మా బిడ్డలు అన్యాయస్తులు అవ్వకుండా నా బిడ్డలు తండ్రి యోగ్యులు అవడానికి సహాయం చేయి, చదువుకొని ప్రయోజకులు అవడానికి సహాయం చేయి, మౌడు మనసు పొంది దేవుని సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన, ఎక్కడెక్కడి నుంచో నీవు తెప్పించుకున్న నీ బిడ్డలందరినీ చూడు నాయన. మాకు అన్యాయం జరిగింది, మేము కష్టాల్లో ఉన్నాము, మేము నష్టాల్లో ఉన్నాము, మాకు సమాధానం లేదు, మా ఆర్థిక ఇబ్బందుల్లో చాలా నష్టపోయిన స్థితిలో ఉన్నాం. మాకు దేవుని దయ కావాలి, మాకు దేవుని ఆశీర్వాదాలు కావాలి అని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఎవరి గుండెల్లో నుంచి ఏ మూలిగ వస్తుందో, ఎవరి హృదయంలో ఏ కోరిక ఉందో బాగా ఎరిగిన దేవుడు కదా. ప్రార్థనలో మేము అడిగినవన్నీ మాకు దొరికినమని నమ్ముచున్నామయ్యా. ఇక్కడ నుండి వెళ్ళేవారు నీ సమాధానంతో వెళ్ళాలి, నీ ప్రార్థనకు జవాబు వచ్చిందని నీతో చెప్పబడిన వారికి వెళ్ళాలయ్యా. ఎవరిని విడిచిపెట్టొద్దు తండ్రి, భయాన్ని మాలోంచి తీసివేయి, కలహాత్మతిని తీసివేయి నాయన. భార్య భర్తల మధ్య ప్రేమ దయచేయి, తాగుబోతులు నజరేయ యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాము నాయన. మరలా త్రాగొచ్చి ఇంటికి వచ్చేవారు ఇక్కడున్న కుటుంబాల్లో లేకుండా సహాయం దయచేయి, రక్షించబడి సాక్షులు అవ్వడానికి సహాయం చేయి. యవ్వనస్తుల్ని కడికిరించు నాయన, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్న యవ్వనస్తులు దర్శించు, తమ్ము తామే మోసగించుకుంటున్నారని ఎరిగి తమ జీవితాలని సన్నిధిలో సరిచేసుకోవడానికి సహాయం చేయి. పంటల్లో పాడిలో నష్టాలు వచ్చాయని ఇబ్బంది పడుతున్న వారి జీవితాలలో ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానన్న వాగ్దానంతో నీపయ్యా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈరోజు దీవించబడి వెళ్ళాలయ్యా, వెలిగించబడి వెళ్ళాలి నాయన. వెలిగించబడి వక్రజనం మధ్య జ్యోతుల వలె వారు వచ్చిన గ్రామాలలో దీవించబడడానికి సహాయం దయచేయి. నిగ్గాయపడిన హస్తమును చాపి ప్రతి ఒక్కరిని దర్శించి నీ సన్నిధిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ నెల 26-27 తారీఖులు రెండు దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి, మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26 తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27 తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ రెండు దినాల మీటింగ్లు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి, కానా హాల్ రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూ, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలు అనుభవిద్దాం. రండి,
పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.